హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యా కానుక పథకం కింద మనకు ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు అలాగే మనకు అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి అలాగే మనకు మొదటి విడత అమ్మఒడి మొదటి విడత అమౌంట్ రానివారు సుమారు మనకు యాభై వేలకు పైన అయితే ఉన్నారు సో దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక అప్డేట్ అయితే చెప్పింది అలాగే రెండవ విడత అమ్మఒడికి సంబంధించి కూడా కొన్ని షెడ్యూల్స్ అయితే మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు సో మనం షెడ్యూల్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక షెడ్యూల్లో ఏంటంటే ఏ కార్యక్రమాన్ని ఎప్పుడు లాంచ్ చేస్తారు అలాగే ఎవరికి ఎంత అమౌంట్ ఇస్తారు సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు షెడ్యూల్ అనేది ఓపెన్ అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఈ షెడ్యూల్లో ఏంటంటే అమ్మఒడికి సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే ఉన్నాయి సో అలాగే మనకు విద్యా కానుకకు సంబంధించి మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేశారు సో దీనికి సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి ఏంటంటే టైస్ కానివ్వండి బెల్ట్ కానివ్వండి అలాగే షూస్ కానివ్వండి సో దీన్ని ఏంటంటే ఒక కిట్ లాగా అయితే మనకు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది మన మనం చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు మూడవ తేదీనైతే అన్ని స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారు సో గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ కూడా మోస్ట్లీ అయితే ఫాలో అవ్వచ్చు సో అలాగే మనకు ఓపెన్ అయిన తర్వాత మూడు జతల యూనిఫామ్ అనేది మనకు గవర్నమెంట్ అనేది ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతుంటారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది సో గవర్నమెంట్ అయితే క్లాత్ అయితే ఇస్తుంది సో ఆ క్లాత్తో మీరు కుట్టించుకోవాల్సి అయితే ఉంటుంది సో కుట్టుకూలి కూడా గవర్నమెంటే మీకు ఇస్తుంది సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే అమ్మఒడికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయి సో ఆ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి మొదటి విడత అనేది మనకు జనవరి ఇరవై ఆరో తేదీనైతే లాంచ్ చేశారు సో అమ్మఒడి మొదటి విడతకు సంబంధించి మనకు అమౌంట్ అనేది జనవరి ఇరవై ఆరో తేదీన అకౌంట్లోకి క్రెడిట్ అయితే చేశారు సో దీనికి సంబంధించి చాలా మందికి అయితే అమౌంట్ అయితే వచ్చింది కొంతమందికి అయితే డిలే అయింది సో కొంతమందికి ఏంటంటే రెండో విడతగా అమౌంట్ రావడం అయితే జరిగింది సో కొంతమంది ఏంటంటే అకౌంట్ నెంబర్ తప్పు ఉండడం అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు ఉండడం ఆధార్ కార్డు లేకపోవడం అలాగే రేషన్ కార్డు లేకపోవడం సో ఇలాంటి కారణాల వల్ల అయితే కొంతమంది అయితే రెక్టిఫై చేయించుకున్నారు వాళ్ళకు కూడా రెండో విడత అయితే అమౌంట్ అనేది రావడం అయితే జరిగింది సో సుమారుగా మనకు యాభై వేలకు పైగా అయితే అమౌంట్ రాని వారైతే ఉన్నారు సో జగనన్న విద్యా కానువ కింద మనకు బ్యాగ్స్ కానివ్వండి అలాగే యూనిఫామ్ అలాగే సాక్స్లు అలాగే బెల్ట్ అలాగే బుక్స్ షూస్ ఇవన్నీ అందజేస్తారు అమ్మఒడి మొదటి విడతకు సంబంధించి ఎవరికైతే అమౌంట్ రాలేదో సో వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఎవరైతే ఆ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్ట్ అనే ఆఫీసర్ అయితే జాబ్ హోల్డర్ అయితే మనకు సచివాలయంలో ఉంటారు సో అతని దగ్గర అయితే ఎవరికైతే మొదటి విడత అమౌంట్ రాలేదో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది సెండ్ చేశారు సో అతను రెక్టిఫై చేసిన తర్వాత అతను హెచ్ఎంకైతే సెండ్ చేస్తారు హెచ్ఎం వచ్చి ఎవరికైతే మొదటి విడత అమౌంట్ అయితే రాలేదో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చే రెక్టిఫై చేస్తారు సో వాళ్ళకి ఏ ప్రాబ్లం వల్ల అమౌంట్ రాలేదు అకౌంట్ నెంబర్ ప్రాబ్లం ఉందా లేకుంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉన్నాయా సో ఆ రెక్టిఫై చేసి వాళ్ళు వచ్చి గవర్నమెంట్కి అయితే అప్లోడ్ అయితే చేస్తారు సో దీనికి సంబంధించి మనకు మార్చి ఏప్రిల్లో అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయాలి బట్ జగనన్న విద్యా దీవెన వ్యవసిద్ధి దీవెన కూడా చాలా మందికి అయితే పెండింగ్లో ఉంది సో కొంతమందికి విద్యా దీవెనకు సంబంధించి అమౌంట్ కూడా పెండింగ్లో అయితే ఉంది సో అమ్మఒడికి సంబంధ సంబంధించి కూడా కొంతమందికి అయితే పెండింగ్లో ఉంది సో కొంతమంది ఏమడుగుతున్నారంటే అమ్మఒడికి సంబంధించి మొదటి విడత వస్తుందా రాదా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి మనకు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్ట్ అనే ఒక ఆఫీసర్ అయితే సచివాలయంలో ఉంటారు సో అతనికైతే లిస్ట్ అనేది సెండ్ చేశారు సో అతను వెరిఫై చేసిన తర్వాత హెచ్ఎం అయితే సెండ్ చేస్తారు హెచ్ఎం వచ్చి మీ యొక్క డీటెయిల్స్ అయితే రెక్టిఫై చేస్తారు మీకు ఎందువల్ల అమౌడీ అమౌంట్ అనేది రాలేదు అని రెక్టిఫై చేస్తారు బ్యాంకు నెంబర్ అకౌంట్ నెంబర్ తప్పు ఉందా లేకపోతే మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉన్నాయా అని చెక్ చేస్తారు రెక్టిఫై చేస్తారు ఒకవేళ మీ యొక్క డీటెయిల్స్ అయితే తప్పు ఉన్నట్లయితే మీ యొక్క స్టూడెంట్లు కానివ్వండి లేక ఆ తల్లిదండ్రులు కానీ పిలిపించి ఆ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ అది మీకు గవర్నమెంట్కి అయితే అప్లోడ్ అయితే చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అయితే వస్తుంది సో విద్యా దీవెనకు సంబంధించి కొంతమందికి అయితే అమౌంట్ అయితే పెండింగ్లో ఉంది సో విద్యా దీవెనకు సంబంధించి మనకు అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు కానీ అమ్మఒడికి సంబంధించి కూడా కొంతమందికి అయితే ఆ అమౌంట్ అనేది పెండింగ్లో అయితే ఉంది సో అమ్మఒడికి సంబంధించి మనకు అనౌన్స్మెంట్స్ అయితే నిన్నైతే వచ్చాయి సో ఎవరికైతే ఆ అమౌంట్ రాలేదో ఎవరైతే జెన్యున్గా ఉంటారో అలాంటి వారికి మాత్రం అమౌంట్ అనేది మనకు జూన్ ఫస్ట్ ఫస్ట్లో కానీ లేకపోతే జూన్ మొదటి వారంలో కానీ అమౌంట్ అనేది ఎవరైతే జెన్యున్గా ఉంటారో వాళ్ళకు మాత్రం అమౌంట్ అయితే రావచ్చు అమ్మఒడికి సంబంధించి రెండవ విడత ఏందంటే మనకు జనవరి ఇరవై ఆరో తేదీనైతే మళ్ళీ పదహైదు వేల రూపాయలు అయితే వేయనున్నారు సో మొదటి విడతలో ఏంటంటే మనకు అయితే పదహైదు వేల రూపాయలు అకౌంట్లో క్రెడిట్ అయితే చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే రెండవ విడతలో ఏందంటే స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాస్ చేస్తున్నారు బట్ ప్రతి విద్యార్థికి డెబ్బై ఐదు శాతం ప్రజెంట్ అంటే హాజరు అయితే ఉండాలి హాజరు లేని పక్షంలో అయితే పదహైదు వేల రూపాయలు రాదు సో హాజరు అయితే కంపల్సరీ ఉండాలి అలాగే మనకు అమ్మఒడికి సంబంధించిన మొదటి విడతలో ఎవరికైతే డబ్బులు అమౌంట్ రాలేదో సో వాళ్ళందరికీ ఏంటంటే జూన్ ఫస్ట్లో అయినా కానీ మొదటి వారంలో అయినా కానీ అమౌంట్ అనేది రావచ్చు సో ఈ అప్డేట్స్ అనేవి నిన్నైతే వచ్చాయి అమ్మఒడికి సంబంధించి మొదటి విడత ఎవరైతే రాలేదో సో ఈ అప్డేట్స్ అయితే మనకు నిన్నైతే వచ్చాయి సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video all the best